గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, 11 డిసెంబర్ నాడు 6వసారి మీ అందరి అభిమానంతో ఆశీర్వాదంతో తిరిగి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి భారీ మెజారిటీతో కాబోయే ఎమ్మెల్యే గారు అన్న ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు, అన్న మాజీ మంత్రివర్యులు పెద్దలు నేరెళ్ల ఆంజనేయులు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న బీబీ పాటిల్ గారు, గౌరవ పెద్దలు, ప్రభుత్వ మాజీ విప్ పక్క నియోజకవర్గం కామారెడ్డిలు, మళ్ళీ ఒకసారి భారీ మెజారిటీతో గెలిచి తిరిగి ఎమ్మెల్యే కాబోతున్న కామారెడ్డి అభ్యర్థి అన్న గంపా గోవర్ధన్ గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న గంగారెడ్డి గారు, పెద్దలు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, ఈ జిల్లా వాస్తవ్యులు, ఈ జిల్లా ముద్దుబిడ్డ, ఒక సామాన్య కార్యకర్తగా లింగంపేటలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను హాజరు కాలేకుండా ఉండలేకపోయినానని చెప్పి అభిమానంతో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారు, గౌరవనీయులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, సోదరులు దఫేదార్ రాజు గారు, డీసీఎంఎస్ అధ్యక్షులు, అదే రకంగా రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీకి సోదరులు ముజీబుద్దీన్ గారు, గౌరవనీయులు నిట్టు వేణుగోపాల్ గారు, గౌరవనీయులు నరసింహానాయుడు గారు, గౌరవనీయులు మాచారెడ్డి నుంచి మొన్ననే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసి మనందరికీ మంచి బలాన్నిచ్చిన అన్న నరసింహరావు గారు, గౌరవనీయులు విఠలరావు గారు వేదిక పైన ఉన్న ఎల్లారెడ్డి మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి, నియోజకవర్గానికి ఇన్ఛార్జి బక్కి వెంకటయ్య గారు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ZPTCలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితిల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, సోదరులు తాన్సింగ్ గారు, ఇంకా సత్యంరావు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు మిత్రులు, ఏమనుకోవద్దు, ఎవరి పేరు చెప్పకపోతే వాళ్ళ ముందే అడ్వాన్స్ గా నాకు మన్నించాలని చెప్పి కూడా కోరుకుంటూ, పాత్రికేయ మిత్రులు, అందరికంటే ముఖ్యంగా కృష్ణాజీవాడి నుంచి లింగంపేట దాకా 2.5 గంటలు అలుపు సొలుపు లేకుండా బండ్లు తోలుతూ బ్రహ్మాండంగా ఉత్సాహపూరితంగా ఈరోజు రవణ గెలుపును ఖరారు చేసిన మా అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. నేను రవణను వచ్చినప్పుడు అడిగిన, పోయినసారి మెజారిటీ ఎంత వచ్చిందని, 24,900 అన్నాడు. మరి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈరోజు ఎలక్షన్ ర్యాలీ లెక్క కనిపించలే నాకు. రవణ 50,000 మెజారిటీతో గెలిచిన తర్వాత జరిగే విజయోత్సవ యాత్ర మాదిరిగా అద్భుతంగా మీ ఉత్సాహపూరితమైన వాతావరణంలో, ఉత్తేజపూరితమైన వాతావరణంలో లింగంపేటలో ఈ మీటింగ్ జరుగుతూ ఉండడం చాలా సంతోషమని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు మొన్ననే కేసీఆర్ గారు నిజామాబాద్కు వచ్చినప్పుడు కూడా మీరు ఇక్కడి నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 పైచీలకు సోదరులు ఇక్కడి నుంచి కదిలిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మీరందరూ కూడా దయచేసి కొన్ని విషయాలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇక్కడ పెద్దగా పరిశ్రమలు లేవు, ఇక్కడ వ్యవసాయ ఆధార ప్రాంతం, బోర్లు తప్ప రిజర్వాయర్లు కానీ, బోర్లు తప్ప పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ లేని ప్రాంతం మరి మన నియోజకవర్గం. కృష్ణాజీవాడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే కూడా నేను గమనిస్తూ ఉంటి, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉన్నది. రెండు వైపులా కొండలు, గుట్టలు, బ్రహ్మాండమైన సస్యశామలం చేసుకునే అవకాశం ఉన్న బంగారం తునుక లాంటి భూములు ఉన్నాయి. అన్నీ ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉంది అనే సామెత ఏదైతే చెప్తారో, అట్లనే ఇన్ని రోజులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపానికి మన నియోజకవర్గానికి నీళ్లు రాలేదు. ఈరోజు పెద్దలు, కేసీఆర్ గారు మీ రైతు సోదరుల ఆకాంక్షను గమనించి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఒకటి కాదు, రెండు కాదు, 5 రిజర్వాయర్లను ఆలోచన చేసి 10 టీఎంసీల నీళ్లతో 120,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు, పేపర్లలో వింటూ ఉన్నారు. కాళేశ్వరం అయితే
తెలంగాణలో 38 లక్షల ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయి. అందులో మీ ఎల్లారెడ్డి ఒక్క నియోజకవర్గంలోనే 120,000 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నికలకు 9 నెలల ముందే మనం పోవడానికి ప్రధానమైన కారణం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం, మన ఇరిగేషన్ మంత్రి గారు ఎంతైతే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఎంతైతే గడిచిన 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాల 3 నెలలుగా ఎంతైతే సిన్సియర్ గా ప్రయత్నం చేసినారో, ఆ విషయంలో అడుగడుగున ఆటంకాలు కల్పించింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ. అమ్మా పెట్టదు అడుక తిననీయదు అన్నట్టు వాళ్ళు 67 ఏళ్లు పరిపాలించినప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేయలే. ఇప్పుడు మనకు ఒక అవకాశం ప్రజలిస్తే శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఒక నిజాం సాగర్తో ఎట్లయితే ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయో, ఒక ఎస్ఆర్ఎస్పీతో ఆ ప్రాంతం మొత్తం ఎట్లా అయితే రూపురేఖలు నిర్మల్ ప్రాంతంలో మారిపోయినాయో, అదే మాదిరిగా ఎల్లారెడ్డి కానీ కామారెడ్డి కానీ దుర్భిక్ష ప్రాంతాలుగా మెట్ట ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సస్యశ్యామలం చేయాలి. మరొక కోనసీమగా, మరొక గోదావరి జిల్లా మాదిరిగా అద్భుతంగా చేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వాయు వేగంతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ శాఖకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఏనాడు ఖర్చు పెట్టడం జరగలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రాతిపదికన జరిగిన ఈ ఉద్యమంలో రైతుల కష్టాలు కడతీర్చకపోతే, రైతుల కన్నీళ్లు తుడవకపోతే వచ్చిన తెలంగాణకు అర్థమే లేదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రాధాన్యతాంశంగా నీళ్లను తీసుకోవడం జరిగింది. ఆ నీటి విషయంలో మరి మనమేమో పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పని చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఒకే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 200 కేసులు కోర్టులలో, వివిధ కోర్టులలో, కింది కోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా 200 కేసులు వేయడం జరిగింది. కేసులు వేయడం తప్పు కాదు, కేసులు వేయడాన్ని మనం తప్పుపడతలేం, కోర్టులో గెలుస్తాం ఆ ధైర్యం కూడా మనకున్నది, కోర్టులు న్యాయం వైపు నిలబడతాయి ఆ ధైర్యం కూడా మనకున్నది. కానీ ఎట్లా వేసినారు కేసులు? కోర్టులో ఎవరైనా రైతు భూమి పోతే కేసు వేస్తారు, నాకు 4 లక్షలు ఇస్తా అంటున్నారు ఎకరానికి, 5 లక్షలు ఇవ్వండి లేదా ఇంకో పెంచి ఇవ్వండి అని చెప్పి జడ్జి గారిని అడుగుతారు. ఒకవేళ జడ్జి గారు తీర్పిస్తే ప్రభుత్వం పైసలు ఇస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కుటిల నీతి, వాళ్ళకు అర్థమైపోయింది ఇంటింటికి తాగునీరిచ్చి ఎల్లారెడ్డిలో 120,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత, సాగునీరు ఇచ్చిన తర్వాత వాళ్ళ కిందికి నీళ్లు వస్తాయనే విషయం అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి. అందుకే ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద, ఈ భూమి మీద లేని వాళ్ళ పేర్ల మీద దొంగ వేలిముద్రలు పెట్టి కోర్టుల్లో కేసులు వేయడం జరిగింది. మన ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో రుజువు కూడా చేయడం జరిగింది. దొంగ కేసులు వేసిన విషయాన్ని ప్రజల ముందే, ప్రజాప్రతినిధులందరి ముందే ఆయన శాసనసభలోనే ఆధారాలతో సహా రుజువు కూడా చేయడం జరిగింది. ఇంత నీతి మాలిన పార్టీ భారతదేశంలో బహుశా ఏ పార్టీ కూడా ఉండకపోవచ్చు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సాధారణంగా ఏదన్నా రాష్ట్రంలో రైతుల విషయానికి వచ్చినప్పుడు, రైతు సమస్యల విషయానికి వచ్చినప్పుడు రైతుల గురించి అన్ని రాజకీయ పార్టీలు అన్ని అంశాలు పక్కన పెట్టి ఒకటైతే, పక్కనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం, అటు పక్కన ఉన్నది తమిళనాడు రాష్ట్రం, కర్ణాటకకు కావేరికి నీటి పంచాయతీలు ఉన్నాయి, కావేరి నదీ జలాల విషయంలో ఎవలకెన్ను నీళ్లు రావాలన్న విషయంలో 2 రాష్ట్రాలకు పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళకు లోపల కర్ణాటకలో రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీల మధ్యన కూడా పంచాయతీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, జనతాదళ్ సెక్యులర్ అనే పార్టీ ఉన్నది, ఈ 3 పార్టీలకు వాళ్ళకుండే పంచాయతీలు వాళ్ళకున్నాయి. కానీ నీళ్ల విషయానికి వచ్చే వరకు, కర్ణాటక రైతాంగ ప్రయోజనాల విషయానికి వచ్చే వరకు ముగ్గురు కూడా అన్ని అంశాలు పక్కకు పెట్టి, అన్ని విషయాలు పక్కకు పెట్టి ఒకటై తమిళనాడు మీద యుద్ధం ప్రకటిస్తారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ ఉన్నది, డిఎంకే పార్టీ ఉన్నది, ఇతర పార్టీలు ఉన్నాయి. కానీ నీళ్ల విషయానికి వచ్చే వరకు, కర్ణాటకతో కొట్లాడే అంశం వచ్చినప్పుడు ఆ పార్టీలన్నీ కూడా ఒకటై ఏకతాటి మీదకి వచ్చి మా నీళ్లు మాకు కావాలని కొట్లాడతాయి. ఒక్క తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు కూడా వారికి
ఆత్మగౌరవంతో పనిచేసిన నాయకులు కాదు. ఆనాడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర నాయకుల దగ్గర, ఆంధ్ర ముఖ్యమంత్రుల దగ్గర సంచులు మోసినోళ్లు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినోళ్లు, ఉద్యమంలో పిల్లలు ప్రాణాలు పోతుంటే పదవుల కోసం పెదవులు ముచ్చుకొని కూర్చున్న దౌర్భాగ్యులు, వెన్నుముకలేని నాయకులు మన ప్రాంతంలో ఉండడమే మనం చేసుకున్న దురదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీరి వల్లనే, వీరి నిర్వాకం వల్లనే ఆనాడు నిండు శాసనసభలో ఒక్క పైసా గుడియ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని కిరణ్ కుమార్ రెడ్డి నిలుగుతుంటే ఒక్కడు మాట్లాడాడు, ఒక్కలకు గూతెలు లేదు, గట్టిగా మాట్లాడే దమ్ము ఒక్కలకు లేదు. ఇక్కడనే కామారెడ్డిలో పోలీస్ కిష్టాయి చచ్చిపోయినా, ఎల్లారెడ్డిలో మీరు ధర్నాలు చేసినా ఇక్కడ ఉన్న నాయకుల్లో చలనం లేదు ఆనాడు. పదవుల కోసం పెదవులు మూసుకొని గబ్బిలాలు కదా చూరు పట్టుకొని ఏలాడినట్టు సిగ్గు లేకుండా పదవులు పట్టుకొని ఏలాడిన నాయకులు, 67 ఏళ్లలో ఏమాత్రం తెలంగాణకు న్యాయం చేయలేకపోయిన నాయకులు, ఆనాడు ఆంధ్ర నాయకులకు తొత్తులుగా వ్యవహారం చేసిన నాయకులు ఈరోజు కొత్త కొత్త రూపాల్లో బయలుదేరుస్తూ ఉన్నారు. వచ్చి మళ్ళొకసారి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రైతాంగానికి ఈరోజు కావాల్సింది 3 అంశాలు. 1, అప్పుల ఊబిలోంచి బయటపడే పరిస్థితి. అప్పు అనేది లేకుండా తెలంగాణ రైతన్న బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి. దాన్ని గమనించిన మన ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టంగానే 2014వ సంవత్సరంలోనే ఒకటి కాదు రెండు కాదు 17,000 కోట్ల రూపాయల రుణాన్ని 1 లక్ష రూపాయల వరకు పంట రుణాలు మొత్తానికి మొత్తంగా కూడా మాఫీ చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈసారి మళ్ళీ డిసెంబర్ 11 నాడు రవణ ఇక్కడ గెలిచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్లారెడ్డిలో ప్రతి రైతన్నకు కూడా మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. మళ్ళీ ఒకసారి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ ఈసారి కూడా చేయబోతున్న మన మాట కూడా గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. రైతుకు కావాల్సింది రుణ విముక్తి, రైతుకు కావాల్సింది రుణానుబంధం లేకుండా, రుణ శేషం లేకుండా బ్రహ్మాండంగా ధైర్యంతో ఆత్మస్థైర్యంతో వ్యవసాయం చేసుకునే పరిస్థితి. తెలంగాణలో ముఖ్యంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఆ పక్కన ఉన్న సిరిసిల్ల, అటు పక్కన ఉన్న హుస్నాబాదు, మానకొండూరు, ఈ నియోజకవర్గాలన్నీ దుర్భిక్ష పరిస్థితుల్లో బోర్ల మీద వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఆ బోర్లు కూడా 500 ఫీట్లు 600 ఫీట్లు వేసి బోర్లు వేసి వేసి బొక్క బోర్ల పడ్డ పరిస్థితి ఉన్న రైతన్నలు వేలాదిగా ఉన్నమాట కూడా మీకు తెలుసు. మీ అందరికీ యాదికి ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కరెంటు కోతలు ఎట్లా ఉండేదో ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2009లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి నమ్మబలికింది, ఆనాడు మేనిఫెస్టోలో చెప్పింది 9 గంటల కరెంట్ అన్నారు. 9 కాదు, ఎన్నడో ఏ రోజు 6 గంటలు దాటి కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. 6 గంటల కరెంటు కూడా 3 కిస్తులలో ఇచ్చేది, 2 గంటలు ఒకసారి, 2 గంటలు ఇంకొకసారి, ఇంకో 2 గంటలు ఇంకోసారి అర్ధరాత్రి. పారిన మడే వాడాలి, కిందికి నీళ్లు పోయే పరిస్థితి లేదు. కరెంటు కోసం ఆనాడు నానా తిప్పలు. ఎండాకాలం వచ్చిందంటే చాలు సబ్స్టేషన్ల ముందు పోవాలి, ధర్నా చేయాలి, కుర్చీలు వలగొట్టాలి, కరెంటోళ్ళని అర్రలు పెట్టి గొల్లాలు పెట్టి ఫోటోలు తీసి పేపర్ వాళ్ళకి ఇస్తే పేపర్ వాళ్ళు ఫోటోలు వేయాలి. నేను చెప్పేది వాస్తవమా కాదా? ఆఖరికి ఏదైనా ఊళ్ళే ఎవరైనా చచ్చిపోతే కరెంటులకు ఫోన్ చేసి బతిమలాడుకోవాలి, అరే 15 నిమిషాలు కరెంటు ఇరా నాయన, స్నానాలు కాడుకోవాలి, బాయికాడుకోవాలి అని బతిమలాడుకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు బోరు బావిల మీద ఆధారపడ్డ రైతన్నకు ఒక గుండె ధైర్యాన్ని ఇస్తూ భారతదేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడి 15 నిమిషాల కరెంట్ ఇవ్వాలని బతిమలాడుకునే రోజుల నుంచి 24 గంటలు గల్లా గల్లా ఎగరేసి చెప్పే పరిస్థితి. కాలర్ ఎగరేసి మా నాయకుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు 24 గంటల కరెంట్ వస్తున్నదని చెప్పి రైతులు ఈరోజు గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మొన్న మధ్యన ఒక 6 నెలల కిందట నా నియోజకవర్గం సిరిసిల్లలో రైతులందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నారు, అన్న 24 గంటల కరెంట్ అద్దే 12 గంటలు చాలే జర సార్కి చెప్పే అన్నారు. నేనన్నా యాడికెళ్ళ యాడికి వచ్చింది పరిస్థితి, ఒకప్పుడేమో కరెంటు కావాలని ధర్నాలు,
ఇప్పుడేమో కరెంటు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినామో తెలంగాణ వచ్చినాక ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి వాళ్ళని కోరిన. కేవలం రుణమాఫీ 24 గంటల కరెంటు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి గారికి రైతులకు ఎంత చేసినా ఎంత చేసినా ఆయన బుద్ధి తీర్తలేదు, మనసు నిండుతలేదు. అందుకే ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, పురుగుల మందు పోవాలంటే లైన్లు. ఆ లైన్లు ఎట్లా ఉంటుండే, నిలబడి 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 దమ్ముకొచ్చి ఆఖరికి లైన్లలో చెప్పులు పెట్టి, ఆకలైతే చెప్పులు పెట్టి డాంబర్ రోడ్డు మీద అరికాళ్లతోని నడుచుకుంటూ పోయిన రోజులు గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న రైతన్నలు ఎల్లారెడ్డిలో మళ్ళీ ఆ రోజులు వాపస్ వస్తాయి, కాంగ్రెస్ వస్తాయనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఉన్నాయి ఆ లైన్లు ఎక్కడన్నా, ఎరువుల కోసం లైన్లు, పురుగుల మందు కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత దద్దమ్మలంటే, ఎంత చేతగాని సన్నాసులంటే విత్తనాలు వంచేటందుకు ఆఖరికి చేతగాక పోలీస్ స్టేషన్లలో పెట్టి వంచిపించిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని రోజులు యాదకుండాలో మీకు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు నేను వస్తున్నప్పుడు చూస్తున్నా ఎర్రాపాడులో బ్రహ్మాండమైన కొత్త గోదాము రోడ్డు మీద కనబడుతున్నది. అట్లా ఈరోజు ఎల్లారెడ్డిలో ఒక ఎర్రపాడే కాదు, ఎల్లారెడ్డిలో బ్రహ్మాండంగా కొత్త గోదాములు మండలానికి ఏ మండలానికి పోయినా కనబడుతున్నాయన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చినాడు మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు ఉండే తెలంగాణలో, ఈరోజు 4 ఏళ్లలోనే 6 రెట్లు గోదాములు పెరిగి 24 లక్షల టన్నులకు చేరుకున్న మాట వాస్తవమా కాదా మా రైతు సోదరులే చప్పట్లతో చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయినా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన కదా మనసు నిండుతలేదు, మీకెంత చేసినా ఇంకా చేయాలి అనే తపనతో సాగునీటి ప్రాజెక్టులు వేగంగా కట్టాలి. ఇట్లాంటి ఎల్లారెడ్డి లాంటి నియోజకవర్గాలు, అత్స గ్రామీణ నియోజకవర్గాలు, వ్యవసాయం తప్ప వేరే జీవనాధారం లేని రైతన్నలు, వేరే జీవనాధారం లేని కుటుంబాలు, వేల కుటుంబాలు మీకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా చేయాలి. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకొని పోయిన రైతన్నకు ఒకవైపు రుణమాఫీ, ఇంకొక వైపు ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు రైతుల గురించి మాటలు చెప్పిన ముఖ్యమంత్రులు, రైతుల గురించి డైలాగులు కొట్టిన ప్రధానమంత్రులు, నెత్తికి తలపాగా చుట్టుకొని పోజులు కొట్టిన మహామహానాయకులు చాలామంది వచ్చినారు, చాలామంది పోయినారు. కానీ ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బ్రహ్మాండంగా రైతుకు ఎదురు పెట్టుబడి, రైతుకు డబ్బులు ఇచ్చిన ఏకైక నాయకుడు, వ్యవసాయానికి 8,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు కేసీఆర్ గారా కాదా మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈసారి డిసెంబర్ 11 నాడు మళ్ళీ ఏనుగు రవీందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధుకు ఇప్పుడు వస్తున్న 8,000 కాదు మీకు 10,000 రూపాయలు ఎకరానికి రాబోతున్నాయన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు రైతుల విషయంలో నాకు బాగా గుర్తున్నది, వ్యవసాయం విషయంలో మీ నియోజకవర్గం నుంచి రవీంద్రన్న తాన్సింగ్ గారిని తీసుకొని వచ్చినాడు కాగితలంబాడి అధ్యక్షుడు, కాగితలంబాడి సంఘం అధ్యక్షుడు తాన్సింగ్ గారిని హైదరాబాద్ తీసుకొస్తే ఆ జాయినింగ్ లో ఆయన అద్భుతంగా మాట్లాడినాడు. ఆయన చెప్పినాడు సార్ ఇవాళ రాష్ట్రంలో రైతులు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కేసీఆర్ అంటే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అనుకునే విధంగా రైతులకు అద్భుతంగా సాగునీటి రంగంలో న్యాయం చేస్తున్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి కొత్త నిర్వచనం తాన్సింగ్ గారు అన్నాడు చెప్పడం జరిగింది. అంటే ఆ స్థాయిలో గతంలో ఏ నాయకుడు ఆలోచించని స్థాయిలో, ఏ రైతు కూడా ఊహించని స్థాయిలో కేవలం 4 ఏళ్ల స్వల్పకాలంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. కాంగ్రెస్ నాయకులు కాలడ్డం పెట్టకపోతే, కాళ్ళల్లో కట్టెలు పెట్టకపోతే ఈ పాటికే మీ నియోజకవర్గంలో 10 టీఎంసీలకు అన్న చెప్పిన రిజర్వాయర్లన్నింటికీ కూడా ఈ పాటికి పూర్తయ్యే పరిస్థితి. కానీ దురదృష్టం వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడప్పుడు నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు మహాకవి దాశరథి గారు అన్నారంట, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడట మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఒకటే మాట అంటా ఉన్నారు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ మాత్రమే కాదు కోటి ఎకరాల మాగాణ కావాలా, ఇక్కడి రైతులు సంబరంగా ఉండాలనే ప్రయత్నం, శరవేగంగా ఆ పనులు జరగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తుంటే దుర్మార్గంగా అరాచకంగా
అడ్డగోలు మాటలు మాట్లాడడమే కాకుండా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈరోజు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు. పొత్తులు పెట్టుకోవచ్చు, రాజకీయాల్లో పొత్తులు తప్పేం కాదు. 2004లో మనం కూడా పొత్తు పెట్టుకున్నాం, ఆనాడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం. ఆ లెటర్లు తీసుకురమ్మని చెప్పండి, తిరుపతికి చెప్పి లెటర్లు తీసుకురమ్మని. 2004లో మనం కూడా పొత్తు పెట్టుకున్నాం, టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్నాయి. పొత్తులు పెట్టుకొని ఆనాడు కొట్లాడినాం, గెలిచినాం. మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకునేది టీఆర్ఎస్ కాంగ్రెస్? తెలంగాణ ఇస్తా, రాష్ట్రంలో కేంద్రంలో గెలిస్తే తెలంగాణ ఇస్తా అని స్వయాన సోనియా గాంధీ తెలంగాణ గడ్డ మీద ఇక్కడ నిలబడి చెప్తే పొత్తు పెట్టుకున్నాం. 2009లో పొత్తులు పెట్టుకున్నాం, టీఆర్ఎస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నది. ఏ ప్రాతిపదికన పెట్టుకున్నాం? ఏ ప్రాతిపదికన అంటే ఆనాడు తెలంగాణకు బద్ద వ్యతిరేకి చంద్రబాబు నాయుడు మెడలు వంచి తెలంగాణ కోసం తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయించి తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు ఇయ్యండి అని చంద్రబాబుతో ఉత్తరం రాయించిన తర్వాత తెలంగాణ కోసం పొత్తులు పెట్టుకున్నాం. మరి ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశ పొల్లు, సిపిఐ, కోదండరాం సార్ పార్టీ. ఏ ప్రాతిపదికన పెట్టుకుంటున్నారు, ఎవల కోసం పెట్టుకుంటున్నారు? కోదండరాం సార్ అంటున్నాడు అమరుల ఆకాంక్షలే ప్రాతిపదికగా పొత్తు పెట్టుకుంటున్నామంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మా పోలీస్కి ఇష్టే కుటుంబం వచ్చి చెప్పిందా నీకు పొత్తు పెట్టుకో మమ్మల్ని చంపినంతోనని? ఎవరైతే తెలంగాణలో వందల మంది చావులకు కారణమైనారో, ఏ కాంగ్రెస్ పార్టీ, ఏ తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో వందల ప్రాణాలు పోయేందుకు కారకమైందో వాళ్లతో పొత్తు పెట్టుకోమని నీకు ఎవరు చెప్పిందని చెప్పి నేను కోదండరాం సార్ని అడుగుతా ఉన్నా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడదామంటే, పాలమూరు ఎత్తిపోతల పథకం కడదామంటే, తెలంగాణకు రావాల్సిన 1200 టీఎంసీల నీళ్లు తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేద్దామని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డం పడుతున్నది కాంగ్రెస్ ఏమో కోట్ల ద్వారా అడ్డం పడుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒకటి కాదు రెండు కాదు 30 ఉత్తరాలు రాసినాడు ఢిల్లీకి, 30 కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల సంఘానికి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వద్దు. ఇవి నేను చెప్పేది ఉత్త కవిత్వం కాదు, ఇగో 30 ఉత్తరాలు నా చేతుల్లో ఉన్నాయి. నేను ఈరోజు ఈ 30 ఉత్తరాలు చూపెట్టి అడుగుతా ఉన్నా కోదండరాం గారిని, కాంగ్రెస్ పార్టీని, మరి 30 ఉత్తరాలు తెలంగాణలో నీటి ప్రాజెక్టులు కట్టద్దని చెప్పిన చంద్రబాబు నాయుడుతో ఏ ప్రాతిపదికన మీరు పొత్తు పెట్టుకున్నారు, ఏ లెక్కన మీరు పొత్తు పెట్టుకున్నారని నేను అడుగుతా ఉన్నా. దబ్బన, పొరపాటున లేదా ప్రజల గ్రహపాటున ఈ కూటమి అధికారంలోకి వచ్చిందనుకో, ఇదే చంద్రబాబు కాంగ్రెస్ కలిసి అధికారంలోకి వచ్చినాయనుకో, జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుంది కదా. మరి జుట్టు చంద్రబాబు చేతికిచ్చి ఈ ప్రాజెక్టులు వద్దంటున్న చంద్రబాబు చేతికి జుట్టిచ్చి ఎట్లా మరి తెలంగాణ రైతుల నోట్లో మళ్ళొక్కసారి మట్టి కొట్టి తందుకు పెట్టుకుంటున్నారా పొత్తు అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ పొత్తు కేవలం మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ రైతాంగానికి విఘాతం కలిగించే పొత్తు తప్ప పొరపాటున కూడా తెలంగాణకు న్యాయం చేసే పొత్తు కాదు. డిసెంబర్ 11 నాడు మళ్ళా మీరు గెలిపిస్తే రవీందర్ అన్న 6వసారి ఎలక్షన్ ఇది, మళ్ళా ఎమ్మెల్యే అవుతాడు. కానీ ఈ ఎలక్షన్ రవణ కోసం కాదు వచ్చింది. ఈ ఎలక్షన్లో ఎల్లారెడ్డి రైతులు మీ తలరాతను మీరే రాసుకోబోతా ఉన్నారు. పొరపాటున తప్పు చేస్తే, పొరపాటున మాయా కూటమికి మీరు ఓటు వేస్తే మీ మరణ శాసనం మీరే రాసుకున్నట్టు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు నీళ్ళొద్దు, ఇక కన్నీళ్ళలోనే బతుకుదామని చెప్పి మన మరణ శాసనం మనం రాసుకున్నట్టే ఇక. ఎందుకంటే ఎవరైతే ప్రాజెక్టులు వద్దంటున్నారో వాళ్ళకే ఓటేస్తే, ఎవరైతే ప్రాజెక్టులు వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారో వాళ్ళకే ఓట్లేస్తే, వాళ్ళకే మనం మద్దతిస్తే మన ప్రాజెక్టులకు మనం అడ్డం పడ్డట్టే, మన నోట్లో మనం మట్టి పోసుకున్నట్టే. కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయండి తప్ప ఆషామాషిగా ఓటేయొద్దని చెప్పి కూడా ఎల్లారెడ్డి కామారెడ్డిలో ఉండే రైతన్నలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు, వ్యవసాయమే కాదు, ఈరోజు తెలంగాణలోని పేదవారు సంతోషంగా ఉన్నారు. ఆ పేదవాళ్ళ సంతోషాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతున్నది. మీరు చూస్తున్న రోజు వాట్సాప్లల్లా వీడియోలు వస్తున్నాయి, ముసలోళ్ళై మాటలు వింటున్నారు. మీరు కూడా ఎట్లా చెప్తున్నారు, 1000 రూపాయలు 2000 కాదు, వాళ్ళు 10,000 ఇచ్చినా వాళ్ళకి వేసేది లేదు అని చెప్పి ముసలోళ్ళు కరా కండిగా చెప్తున్న మాట కూడా మీరు చూస్తున్నారన్న మాట కూడా నేను చెప్తా ఉన్నా. మీరు అడగొచ్చు, దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చి
1500 రూపాయల పెన్షన్లు ఇచ్చి వికలాంగులకు, వృద్ధులకు, బీడీలు చుట్టే అక్క చెల్లెళ్లకు, భర్తల నుంచి దూరమైన ఒంటరి మహిళలకు అందరికీ అండగా నిలబడి, అన్నగా నిలబడి 43 లక్షల మందికి సంవత్సరానికి దగ్గర దగ్గర 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 43 లక్షల మంది పేదవారికి అండగా నిలబడ్డది మన నాయకుడు కేసీఆర్ గారు. డిసెంబర్ 11 నాడు మీరు మళ్ళీ రేవణ్ణని గెలిపించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే 1000 రూపాయలు 1500 కాదు 2016 రూపాయలు 3016 రూపాయల పెన్షన్ 43 లక్షల మందికి రాబోతున్నదన్న మాట కూడా నేను చెప్తా ఉన్నా. కొన్ని ఊళ్ళలకు పోయినప్పుడు అక్కడ ఉండే పెద్ద మనుషులు వస్తారు, కొడుకా నాకు పెన్షన్ వస్తలేదు నాకు కూడా ఇవ్వాలే అని వస్తూ ఉన్నారు. ఇప్పుడు పెన్షన్ వచ్చినందుకు వయసు 65 ఏళ్ళున్నది. రేపు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వయస్సును 58 ఏళ్లకు తగ్గించడం వల్ల 8 లక్షల మందికి అదనంగా పెన్షన్లు రాబోతున్నాయన్న మాట కూడా ఈ సందర్భంగా గ్రామాన చెప్పవలసిందిగా కూడా ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చదువుకొని కొలువులు రాని ఉద్యోగాలు రాని మా తమ్ముళ్ళు ఉన్నారు, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతూ ఉన్నది, 109,000 ఉద్యోగాలకు ఇప్పటికే మన ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది, 87,000 ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి, అందులో 33,000 ఉద్యోగాలు ఇప్పటికే నిండినాయి. కానీ మొత్తం 120,000 ఉద్యోగాలు నింపినా కూడా ఇంకా 100,000 మంది పిల్లలు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉన్నాం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా వ్యవసాయ ఆధార ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆహార శుద్ధి పరిశ్రమను, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం, ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయినా 100,000 మంది పిల్లలు ఇంకా కొలువులు లేని వాళ్ళు ఉంటారు, ఆ తమ్ముళ్ళందరికీ ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రవీందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కూడా స్టార్ట్ కాబోతా ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చేటప్పుడు రవాణా చూపెడుతున్నాడు, ఇక్కడ దగ్గరలో ఒక తాండా ఉండే, ఆ తాండా పేరేందో నాకు తెలియదు కానీ ఎల్లమ్మ తాండా ఉండే, ఆ తాండా దగ్గర మొత్తం తాండాలో ఉండే ఇల్లు లేని పేదవాళ్ళు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రవాణ అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు, మంచి కాలనీ కట్టిస్తూ ఉన్నాడు, ఒక 42 ఇల్లు కడుతున్నాడు, చాలా సంతోషం. కానీ చాలా ఊళ్ళల్లో ఒక డిమాండ్ ఉన్నది అన్న, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాలనీలు కాదు, ఎక్కడ రక్కనయ్యింది జాగాడుంటాడీ అంటున్నారు. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నామన్న మాట కూడా గ్రామాన చెప్పవలసిందిగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట తప్పకుండా ఊరూరికి పోవాలి, ఊరూరికి చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, నేను ఇప్పుడే రవాణాని అడిగిన అన్న, 67 ఏళ్ళైంది కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి మరి మా గిరిజన సోదరులు ఎల్లారెడ్డిలో కానీ కామారెడ్డిలో కానీ ఇటు లంబాడ సోదరులు కానీ కాయందం లంబాడి సోదరులు కానీ అడుగుతూనే ఉన్నారు, ఆదిలాబాద్లో ఆదివాసీ సోదరులు అడుగుతున్నారు, ఖమ్మంలో కోయా సోదరులు అడుగుతూ ఉన్నారు, మా తాండాల్లో మా గూడాల్లో మా రాజ్యం కావాలని అడిగినారు. ఎవరైనా చేసినారా? ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినారు పోయినారు, ఎవరైనా చేసినారా? చేయలేదు. ఆఖరికి మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆత్మగౌరవం ప్రాతిపదికన సాధించుకున్న ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే కొత్తగా 94 గ్రామ పంచాయతీలైన మాట వాస్తవమా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ 94 గ్రామ పంచాయతీల్లో 46 తాండాలు ఈరోజు గిరిజనులందరూ కూడా తమ గ్రామంలో తామే బ్రహ్మాండంగా పాలన చేసుకునే విధంగా, స్వయం పాలనలో బతికే విధంగా 46 తాండాలు పంచాయతీలైన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. మరి ఇవి గతంలో ఎప్పుడైనా జరిగినాయా? ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, హైకోర్టు మొన్ననే తీర్పునిచ్చింది, హైకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికలు పెట్టాలా? మరి అందులో మన తాండాల్లో మన గిరిజన నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది వాళ్లే సర్పంచులు కాబోతూ ఉన్నారు. ఇది తెలంగాణ రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇది సాధ్యమయ్యేదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మాట్లాడుతున్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు,
తెలుగుదేశం నాయకులు ఏం మాటలు మాట్లాడుతున్నారో కూడా ఒకసారి చూడమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒక ఆయన అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మళ్ళా అధికారంలోకి వచ్చేదాకా గడ్డ మీద ఇయ్యా అంటున్నాడు. ఆయన గడ్డం తీయడట. ఆయన గడ్డం తీయకపోతే ఎవరికి బాధ? ఆయన మంగళాయనకు బాధ, మనకేం బాధ? అయినా ఈ సుంటలోని మస్తే చూసినాం, గడ్డాలు పెంచుకొని పెంచుకొని సన్నాసులలో కలిసిపోవడు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు వాళ్ళతోని. ఊదు కాలది, పీరు లేవది కాంగ్రెస్ పార్టీతోని. పెద్దలు చెప్తారు పొత్తులు పెట్టుకుంటున్నారు, పొత్తులు ఒకళ్ళతో ఒకళ్ళకి వడది, ఒకళ్ళ గోత్రం ఒకళ్ళకి గలవది, అయినా బల్మెడికి పొత్తులు పెట్టుకుంటున్నారు. దేనికాయ అంటే కేసీఆర్ను దించాలి, కేసీఆర్ను దించడే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుంటున్నారు. పెద్దలు చెప్తారు జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? వినవడతలేదు. ఏం రాలుతుంది? వాళ్ళిద్దరు పెట్టుకుంటే గదే అవుతుంది. అయ్యేది లేదు, పీకేది లేదు, ఏం ఫరక పడదు. ఎవ్వరు ఆలోచించే అక్కడ కూడా లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం. కాంగ్రెస్కేమో క్యాడర్ లేదు, తెలుగుదేశానికేమో లీడర్ లేడు. వెనకటికి మన వాళ్ళు ఊళ్ళలో చెప్తారు, ఎల్లారెడ్లా వెనకటికి చెప్తారు సామెత, ఎల్లయ్యకి ఎటు లేవు, మల్లయ్యకి బండి లేదు, కానీ ఇద్దరం కలిసి తెల్లారి వరకే హైదరాబాద్ కోదామని బయలుదేరినట. గట్లున్నది కథ. ఒకనికి ఒక క్యాడర్ లేదు, ఇంకొనికి లీడర్ లేడు, ఇద్దరికి ముఖం లేదు. కానీ కేసీఆర్ నొడగొడతాం, బద్దలు కొడతాం, ఇది చేస్తాం అది చేస్తాం. ఇలా కేసీఆర్ గారు పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న నాయకుడు. మీరొచ్చి ఒకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వగానే పడిపోయేట వాళ్ళు ఎవ్వరు కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో లేరు అన్న మాట రేపటి రోజున మీ ఓట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్ననే కామారెడ్డికి రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ వచ్చి ఓ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. నేను అబద్ధాలు చెప్పా అన్నాడు, చెప్పినాయన్నా అబద్ధాలే. నేను అబద్ధ మాటలే చెప్పా అన్నాడు, చెప్పినాయన్నా అబద్ధాలే. కాళేశ్వరంకి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిండు. కాళేశ్వరం ఖర్చే 80,000 కోట్లు, అక్కడనే మొదట అబద్ధం చెప్పిండు. రెండో మాట చెప్పిండు, కాళేశ్వరంతోని లాభమే లేదు, ఉత్తగనే అంచనాలు పెంచిడని చెప్పిండు. ఉత్తగనే పెంచినాం. 2007లో నీ కాంగ్రెస్ ప్రభుత్వమే మొదలు జీవో ఇచ్చింది, 17,000 కోట్లకు మొదలు జీవో ఇచ్చింది. మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం తిరగకుండానే 2008లో ఆ జీవోను మార్చి ఇంకో జీవో ఇచ్చింది. 17,000 కోట్లు సరిపోవు, 34,000 కోట్లను జీవో ఇచ్చింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 2012లో ఇంకో జీవో ఇచ్చింది, 34,000 కోట్లు సరిపోవు, 40,000 కోట్లు అయితే ఏం చెప్పించింది. ఏమి మారలే, ఆయకట్టు పెరగలే, రిజర్వాయర్లు పెరగలే, కొత్తగా ఒక ఎకరానికి నిల్లిచ్చేది లేదు. 2007లో ఉన్నదే 2012 నాటికి ఒక్క ఎకరం అదనంగా ఆయకట్టు పెరగకుండా 17,000 కోట్లు ఉన్నదాన్ని 40,000 కోట్లు చేసిండ్రు. మనం వచ్చిన తర్వాత 2014లో వచ్చిన తర్వాత అప్పటిదాకా 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేయడం వల్ల 38 లక్షల ఎకరాలకు 22 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు పెంచినాం. ఒక్క దగ్గర కూడా ఒక్క రిజర్వాయర్ లేకుండా ఎల్లారెడ్డిలో. ఈరోజు మనం వచ్చిన తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 160 టీఎంసీలకు మనం రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచినాం. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 10 టీఎంసీల రిజర్వాయర్లు రాబోతా ఉన్నాయి. మరి అప్పటికీ ఇప్పటికీ ఆయకట్టు పెరిగి, రిజర్వాయర్లు పెరిగి, 3 బ్యారేజులు పెరిగి, 2 పంప్హౌజులు పెరిగి, స్టీలు ధర పెరిగి, సిమెంటు ధర పెరిగి, భూసేకరణ ధర పెరిగి, 8 సంవత్సరాల తర్వాత 40,000 ఉన్నది 80,000 కాదా? మరి మనకనరాదా, నోరు లేదా? రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ వల్లే దోసుక తిన్నారు, మీది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మనకనరాదా? కానీ ఆ నీతిమాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. రైతులకు నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నం మనం చేస్తుంటే ఈరోజు కాళ్ళలో కట్టబెట్టుకుంటా అడ్డం పడుకుంటా సిగ్గులేని మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. పాపం వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఏం తెలియదు, తెల్ల కాగితం ఏం రాసిస్తే గది చదువుతాడు, కంటే ఆయనకి ఏం తెలియదు. రాహుల్ గాంధీ అట కామారెడ్డికి వచ్చి గోవర్ధన్ ఓడితారట, ఎల్లారెడ్డికి వచ్చి రవీంద్రనాథ్ ఓడితారట. ఆయన సొంత నియోజకవర్గం అమేతిలో, సొంత నియోజకవర్గం సొంత పార్లమెంటులో మున్సిపాలిటీ ఓడిపోయిండు రాహుల్ గాంధీ. కూట్ల రాయిదీయలేనోడు ఏట్ల రాయిదిస్తాను బయలుదేరినట. ముందైతే గడ గెలువు, ఉత్తరప్రదేశ్ మీ సొంత రాష్ట్రం, ఆడ గెలువు. తర్వాత వచ్చి ఇక్కడ పొడుద్దులే కానీ ఆడ గెలిసైతరా, అక్కడ ముఖం లేదు కానీ ఇక్కడికి వచ్చేదో చెప్తారట. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా గమ్మత్ ఏమనిపిస్తుందంటే ఈ షబీర్ అలీ ఓ నోరేసుకొని వాడు తిరుగుతూ ఉంటాడు ఈడవాడు ఆడవాడి. ఇది ఇట్లెందుకు ఉంది గోవర్ధన్, అది అట్లెందుకు ఉంది రవీందర్ రెడ్డి, ఈరోజు కామారెడ్డి లింగంపేట రోడ్డు ఇట్లెందుకు ఉంది అట్లెందుకు ఉంది అన్నిట్లా రంధ్రాన్ని వేశాను. ఎట్లున్నది కథ అంటే వీళ్ళది, వెనకటికి మన లింగంపేట సొంటి ఊళ్ళనే
ఒక పులగాడు ఉండే చిన్నోడు, వాడు చిన్నప్పటి నుంచే చదువు సందే లేదు. చిన్నప్పటి నుంచి అన్ని లంగ తిరుగులకు లంగ సోపత్తులకు అలవాటు పడ్డాడు. తాగుడు, గుట్కాలు, జర్దాలు అన్ని గలీజు గలీజు పనులకు అలవాటు పడ్డాడు. పెరిగి పెరిగి 16-17 ఏళ్లకు ఆయన ఒక క్రిమినల్ తయారైండు, దొంగ తయారైండు. ఒకరోజు ఏమైందట అంటే బాగా తాగిండు, తాగి ఇంకా తాగబుద్ధయింది. తాగబుద్ధయి వాళ్ళ నాయన జేబు కొట్టబోయింది ఇంట్లో. వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి పట్టుకున్నది, పట్టుకొని దౌడమికెళ్ళి ఒక్కడు చంపింది, దొంగతనం చేస్తావురా అని. వాడు ఆయన తాగిన మత్తులా రోకలు పండు అందుకొని వాళ్ళ అమ్మను కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయన ఊరికి వచ్చిండు, పట్టుకున్నాడు గట్టిగా, అరే ఇంత పని చేస్తావురా అని. నాయనని కొట్టిండు, నాయన చచ్చిపోయిండు. మరి ఇద్దరిని చంపితే ఊకుంటారు ఆ పోలీసు వాళ్ళు, పట్టుకపోయి జైల్లో పెట్టిండు. మరి జైల్లో పెట్టినాక శిక్ష వేయాలనే లేదా, కోర్టుకు తీసుకొచ్చిండ్రు, జడ్జి గారు ముంగటేలు పెట్టిండ్రు. ఆ జడ్జి గారు మన నేరల ఆంజనాయులు సేవల సాగు లెక్క మంచి మంచి చల్లటి మనిషి, కిందికెళ్ళి మీదగా చూసినాడు అని చూశారై. నా జీవితంలో నేను చాలామంది లుచ్చగలని చూసిన, చాలామంది లత్కొడగాలని చూసిన, కానీ నీ అంత గలీజ్ కానీ అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపినావు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పరా, నాకైతే నిలవలేనడట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డోడు, ఎగ్దం రెండు చేయలు కట్టి నక్క వినాయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా శబ్బిరాలి కథ కూడా అట్లే ఉన్నది. 67 ఏళ్ళు మనం సావగొట్టిన వాడు ఇలా కాదా, 50 ఏళ్ళు ఒకడు, 17 ఏళ్ళు ఇంకోడు. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇది గిట్లెందుకుంది, అది గట్లెందుకుంది, మరి నువ్వేం చేసినావు 67 ఏళ్ళు, గుడ్డి గుర్రాల పనులు తోమినవా, ఏడవైనావు అప్పుడు, ఇవాళ వచ్చి బగ్గ ఎగురుతున్నావు, ఆలోచించమని కొడుతున్నా. 4 ఏళ్ళలోనే మొత్తం మీ 67 ఏళ్ళ దరిద్రమంతా మేము తీసిపారేసేదురేనా? 4 ఏళ్ళ మీకు 67 ఏళ్ళు ప్రజలు అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే, మీరు ఎప్పుడన్నా 24 గంటల కరెంట్ ఇచ్చిరా మీ ముఖాలకు? ఎప్పుడన్నా రైతు బంధాస్ అంటే ఆలోచన చేసిండ్రా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? షాదీ ముబారక్ ఇచ్చిండ్రా? పొలగాళ్ళకి సన్న బియ్యంతో బువ పెట్టిండ్రా? ఏం చేసిండు మీరు 67 ఏళ్ళలో? చేసింది ఏమీ లేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, మీకు ఈ 4 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కనబడకపోతే కంటి వెలుగు అనే ప్రోగ్రాం కూడా మీకోసమే పెట్టినాం, కళ్ళ పరీక్ష చేసుకోండి, కనబడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు వాళ్ళ అనుభవంలో ఉంది. కేసీఆర్ ఏం చేసిండు, రవీందర్రెడ్డి ఏం చేసినాడు, గంపా గోవర్ధన్ ఏం చేసినాడో ప్రజల అనుభవంలో ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు, అది చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ పచ్చబడుతుంటే మీ కన్నులు ఎర్రబడుతున్నాయి, మీకు భయమవుతున్నది. ఎక్కడ తెలంగాణలో సాగునీరిచ్చి ఇంటింటికి తాగునీరు ఇచ్చినాక మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు, మమ్మల్ని ఎవడు దేక్తారు, ఇక మమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తాడు కేసీఆర్ అనే భయం మీకు పట్టుకున్నది. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆఖరికి ఎక్కడిదాకా మాట్లాడుతున్నారంటే కేసీఆర్ గారిని తిట్టిండ్రు, ఇక మమ్మల్ని అయితే రోజు తిడతారు, ఇక ఆఖరికి నా ఇంట్లో నా కొడుకును కూడా తిడతారు, ఇవ్వాలి రేపు, ఇక గింత అన్యాయం తయారైంది కథ. ఆఖరికి గుడ్డ పోరాయణం కూడా తిడతారు. అయ్యా ఇంత రీతి లేని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేటీఆర్కు పొగరెక్కువ తెలివి తక్కువ. అవును నిజంగానే నాకు తెలివి లేదు. ఉత్తమ్ అన్నా నీకున్న తెలివితేటలు నాకేడు నేనా, నువ్వు ఒక నీ కారు ఇంజన్ లోపల 3 కోట్ల రూపాయలు దాచుకునే తెలివి నీకే ఉన్నది, నాకేడున్నది. నీకున్న తెలివి మాకేడుంటుంది? నీకు నీ రేవంత్ రెడ్డికి సంచుల కట్టలు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనే తెలివి నీకున్నది మాకు లేదు. మా ఇంకంత తెలివైన వాళ్ళం కాదు. మీ రాహుల్ గాంధీకి బిహెచ్ఈఎల్ల ఫోన్లు తయారైతేనే తెలివి మీకున్నది మాకు లేదు. మీరు చేసినట్టు దరిద్ర పనులు చేసే తెలివితేటలు మాకు లేవు. ఈ వేదిక మీద కూర్చున్న రవీందర్ రెడ్డికి, గంప గోవర్ధన్కు మాకు లేవు. మాకున్న తెలివి వల్ల తెలంగాణలో రైతులకు నీళ్లు ఇవ్వాలి, ఇంటింటికి మా అక్క చెల్లెళ్లకు తాగునీరు ఇవ్వాలి, తెలంగాణ రైతుల మనసు, తెలంగాణ ప్రజల మనసు గెలవాలనే తెలివి తప్ప వేరే తెలివితేటలు మాకు లేవు మీలాగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన అంటాడు నాకు పొగరెక్కువ అంటాడు. నాకు పొగరెక్కువ ఏం లేదు, కానీ పౌరుషం అయితే ఉన్నది. నేను తెలంగాణలో ఉప్పు కారం తిన్నోడిని నీలాగా దద్దామని కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నోడిని, జైలుకు పోయినోడిని మేము ఆ రోజు రోడ్ల మీద తిరిగినాడు. మీరు పదవుల కోసం పెదవులు మూసుకున్న దౌర్భాగ్యులు మీరు. మీరు ఈరోజు వచ్చి మా గురించి మాట్లాడతా అంటే బరాబర్ మాట్లాడతాం, బరాబర్ గట్టిగానే మాట్లాడతాం. ఎక్కడ వెనుకకు ఓమనే మాట కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నాం. ఇవాళ అంటున్నారు అమ్మ ఇచ్చింది, తెలంగాణ మేమే ఇచ్చినాం, మీరు మర్యాదకి ఇచ్చినారు. ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందనే హెచ్చరిక తెలంగాణ ప్రజలు చేస్తే గప్పుడు దెబ్బకు దయ్యం దిగచ్చి ఇయ్యాల్సి వచ్చింది తప్ప మర్యాదగా మీరేమి ఇయ్యలే. గుంజుకున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణను. ఇలా మీరొచ్చి మాట్లాడితే, మీ దోస్తు చంద్రబాబు నాయుడు వచ్చి చిలకపలుకులు వలికితే ఇక్కడ ఎవ్వరు లేరు ఇనతందుకు.
షబ్బీర్ అలీ కూడా మాట్లాడుతున్నాడు నిన్న ఇవాళ బాగా. నిన్ననట కేసీఆర్ గారు పోయి మోడీని కలిసిండట. మోడీ జపాన్ లో ఉన్నాడు. కేసీఆర్ ఢిల్లీకి దంత పరీక్షల కోసం కంటి పరీక్షల కోసం పోతే జపాన్ లో ఉన్న మోడీని కలిసిండని షబ్బీర్ అలీ చెప్తే ఏమనాలి ఇక? మరి ఇంత తెలివి తక్కువ లేదు. ఆయన ఎక్కడున్నా కూడా ఎక్కలేదు వీళ్ళకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు కేసీఆర్ మోడీని కలిసిండు, షబ్బీర్ అలీ అంటాడు కేసీఆర్ మోడీని కలిసిండు. మోడీ గారు చూసుకోండి రికార్డులు. ఆయన నిన్న జపాన్లో ఉన్నాడు, యాడికెళ్ళి కలిసేది ఉన్నా. మరి లేని లింక్ ఒకటి పెట్టి ఏదో ఒకటి చేసి బట్ట కలిసి మీద వేయాలి, మసిమూసి మారేడుకాయ చేయాలి. ఏం పొత్తు మనకు బీజేపీతోని? ఏ పొత్తు లేదు, ఏ రకమైన సంబంధం లేదు, అంటు లేదు, సొంటు లేదు. ఎవ్వరకు భయపడేది లేదు. మనం మోడీకి భయపడేది లేదు, రాహుల్ గాంధీకి భయపడేది లేదు, చంద్రబాబుకు భయపడేది లేదు, వాళ్ళ తాత జేజమ్మకు కూడా భయపడేది లేదు. మీ అందరికీ బాసులు ఢిల్లీలో ఉండొచ్చు, మాకు బాసులు ఎల్లారెడ్డి గల్లీలో ఉన్నారన్న మాట ఈ సందర్భంగా ప్రజలే మా బాసులన్న మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇక చివరగా మీకు ముగించే ముందు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరి నేను కూడా ప్రచారం చేసుకోవాలి, నా దగ్గర కూడా పోవాలి. ముగించే ముందు ఒక్కడే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, ఎందుకంటే చాలా విషయాలు పెద్దలు చెప్పినారు. ఎన్నికల కమిషన్ కూడా గుర్తులు, ఎన్నికల గుర్తులు ఆలోచించే ఇస్తుంది అనుకుంటా. ఆలోచించి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏం గుర్తిచ్చారు? శిపరాజు రూపాయి సిగ్గింది కొడుతురు, చెయ్యి గుర్తేనా? దేశానికి 71 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంది? చెయ్యే మొండి చెయ్యే ఇచ్చింది, ఏమి ఇయ్యలే. బీజేపీ గుర్తేంది? పువ్వు. ఏం చేశారు 71 ఏళ్లలో? చెవుల పువ్వు పెట్టిండు మోడీ గారు, తప్ప చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. ఇక మనకేం గుర్తిచ్చిండు? కారు. గట్టిగా చెప్పరు, కారా? కారులో జోరుగా షికారు జరుగుతున్నది, డ్రైవర్ జబర్దస్తున్నాడు, కారు స్పీడ్ గురుకుతున్నది. మరి కారు ఆగద్దు, డ్రైవర్ మారద్దు. తెలంగాణ గల్లీ గల్లీలో, పల్లె పల్లెలో, ఇంటింటికి ఈ నినాదం తీసుకొని పోవాలి. ఖచ్చితంగా కారు గుర్తు మీద బ్రహ్మాండంగా డిసెంబర్ 7 నాడు మొత్తం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రవణకు గతంలో హైయెస్ట్ మెజారిటీ 39,000 వచ్చింది. ఈసారి 39 కాదు, 50,000 మెజారిటీ ఒక లక్ష్యంగా పెట్టుకొని ఖచ్చితంగా ఇంటింటికి పోయి మనిషి మనిషిని తట్టి లేపి ఈరోజు మెజారిటీ పెంచవలసిన అవసరం ఉన్నది. అన్న 2-3 విషయాలు చెప్పినారు. ఇక్కడ కాగిత లంబాడి సోదరులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన ఒక డిమాండ్ ఉన్నది, తప్పకుండా అది జరుగుతుంది. వచ్చే కేంద్ర ప్రభుత్వంలో మన పాత్ర ఉంటుంది కాబట్టి తప్పకుండా ఢిల్లీలో శాసించి మీ డిమాండ్ కూడా నెరవేర్చుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే విశ్వ బ్రాహ్మణ సోదరులకు కూడా ఇంకా న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ది కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, వారికి కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది, తప్పకుండా చేసుకుందాం. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మా గౌడ సోదరులు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే ప్రతి నాయకుణ్ణి, ప్రతి వీరుడి విగ్రహాన్ని మనం పెట్టుకుందాం, బ్రహ్మాండంగా ఆ పని కూడా చేసుకుందామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరగా మీకు ముగించే ముందు చేసే ఒకటే ఒక విజ్ఞప్తి, ఈ ఎలక్షన్ కాగానే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మీరు ఇంటింటికి తిరిగి పొలం కాడు నోళ్ళం కూడా పట్టుకొని హైదరాబాద్ నోళ్ళం కూడా తీసుకొచ్చి ఎట్లా ఓట్లు వేయించుకుంటారో సర్పంచ్ ఎలక్షన్ల, ఎంపీటీసీ ఎలక్షన్ల నాకు బాగా తెలుసు. మరి నేను ఈ ఎలక్షన్లో కూడా చూస్తా, డిసెంబర్ 7 నాడు మీరు కూడా ఎన్ని ఓట్లు వేయిస్తారో రవణకు నేను కూడా చూస్తా. ఎందుకంటే ఒక్కో ఊళ్ళే, ఎర్రపాడు కావచ్చు, కృష్ణాజీవాడి కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, ఒక్కొక్క ఊళ్ళే రవణకు ఎన్ని ఓట్లు పడతాయో రేపు సర్పంచ్ నాడు కూడా గన్ని ఓట్లు పడాలి. మీకు సర్పంచ్కి ఎట్లెట్లయితే వేయించుకుంటారో, పొలం కాడికి పోయి బండి మీద కూసోబెట్టుకొని ఆటో పెట్టి బతిమలాడి దండం పెట్టి ఇంకెవరెవరు వేయలేదు గంట గంటకు లెక్కలు చూసుకొని ఎట్లయితే డబ్బాల ఓట్లు వేయించుకుంటారో అదే స్థాయికి మరి ఈ ఎలక్షన్ లో కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. పోలింగ్ శాతం పెంచితే ఆటోమేటిక్ గా మన మెజారిటీ పెరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్న రవీందర్ రెడ్డి గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, ధన్యవాదాలు.